క్షేత్రం ఉత్పత్తుల్లో ఒకటైనటువంటి సాంబ్రాణి కప్స్ మనం మార్కెట్లో అన్ని కూడా సాంబ్రాణి కప్స్ కోల్ పౌడర్ తో తయారు చేసినగా మనం చూస్తున్నాం వాటి వినియోగం కొంతమేర మన ఆరోగ్యానికి గాని మన ఇంట్లో ఉన్న పర్యావరణానికి గాని మంచిది కాదు క్షేత్రం సాంబ్రాణి కప్స్ మాత్రం ఆ కప్ అనేది పంచగవ్యాలతో తయారు చేసి ఆ కప్పులో సాంబ్రాణి చేసి అందించడం జరుగుతుంది దీని వల్ల మనం ఇది వెలిగించిన ప్రతి దగ్గర కూడా పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అవడం ఆ వాతావరణంలో కూడా ఈ పొగ కలవడం వల్ల వాతావరణం బాగుండడం మన ఆరోగ్యానికి కూడా మనం దాని పీల్చడం వల్ల మన లంగ్ పవర్ గాని మన ఆరోగ్యానికి కూడా మంచిదిగా ఉండడం సో ఇలాంటి కప్పుల్లో వాడి సాంబ్రాణి వేసి మీకు అందిస్తున్నాం అందుకే క్షేత్రం సాంబ్రాణి కప్పు అనేది ఒక ప్రత్యేకమైన ఉత్పత్తి దీని అందరూ వినియోగించాలని అందరూ విరివిగా వాడాలని దైవానికి కూడా ఈ పంచగవ్యంతో తయారు చేసిన ఏవైనా సరే ప్రీతికరం కాబట్టి ప్రతి ఒక్కరూ నిత్యం వాడతారని మేము ఆశిస్తున్నాం ప్రేక్షకులకి విజ్ఞప్తి క్షేత్రం మిల్క్ అండ్ డైరీ ఉత్పత్తులు ఏవి కూడా మందులుగా గాని వ్యాధి నిరోధిస్తుందని గాని మేము క్లెయిమ్ చేయడం లేదు కేవలం ఆహారమే ఔషధం ఔషధమే ఆహారం అనే సిద్ధాంతంతో చేసినవి ఇవి ఏవి మందులుగా మేము క్లెయిమ్ చేయడం లేదు పూర్వం మన ఆహార వ్యవహారాలని ఆధారంగా తీసుకుని ఆహారమే ఔషధం ఔషధమే ఆహారం అనే సిద్ధాంతంతో చేసిన ఉత్పత్తులన్నీ మా ఉత్పత్తులన్నీ కూడా ప్రకృతి సిద్ధంగా లభించిన ముడి సరుకులు నాటు ఆవు ఆధారిత ఉత్పత్తులు మాత్రమే మా ఉత్పత్తుల్లో వాడిన ఏ ముడి సరుకులు కూడా కెమికల్స్తో పండించినవి కానీ ఆర్టిఫిషియల్ ఫర్టిలైజర్స్ వాడినవి కానీ కెమికల్ ఫర్టిలైజర్స్ వాడినవి కానీ కాదు అలాగే మా ఉత్పత్తులు అన్నింటిలో కూడా ఎలాంటి కెమికల్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ ఎలాంటివి వాడకుండా న్యాచురల్గా మీకు అందిస్తున్నాం ఈ ఉత్పత్తులన్నీ కేవలం ఆహారమే ఔషధం ఔషధమే ఆహారం అనే సిద్ధాంతం మాత్రమే చేసింది కాబట్టి ఈ విషయాలు గమనించి మా ఉత్పత్తులన్నీ ఆహార రూపంలో ఆహారంగా మానసిక శారీరక ఆరోగ్యం పెంపొందించేవిగా పర్యావరణాన్ని రక్షించేవిగా మీరు పరిగణలోకి తీసుకుని మా ఉత్పత్తులన్నీ విరివిగా వాడి మా వీడియోస్ అన్ని కూడా అందరితో షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తే ఇంకెన్నో ఇలాంటి మంచి ఉత్పత్తులన్నీ అందరికీ అందించడం జరుగుతుంది మీ సహాయం మేము ఎల్లవేళ కోరుతున్నాం మీ స్నేహితులు బంధువుల్లో మా ప్రొడక్ట్స్ అన్నింటినీ విడిగా సర్క్యులేట్ చేసి మాకు చేయూతను అందిస్తారని సవినయంగా కోరుకుంటున్నాం.